హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు అన్నటువంటి దీంట్లో మనం రీడింగ్ కాంప్రిహెన్షన్కి సంబంధించిన సిరీస్ చూస్తున్నాం దాంట్లో లాస్ట్ డే మనం ట్వంటీ ట్వంటీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్ సాల్వ్ చేసాం పేపర్ టూలో ఇవాళ ట్వంటీ నైన్టీన్ రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాం సరే అయితే మనం గమనించాలి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల పదకొండు వరకు రెండు వేల పదకొండులోనే సీసాట్ అనే పేపర్ని ఇంట్రడ్యూస్ చేశారు అంతకుముందు లేదు సో రెండు వేల పదకొండు వరకు ఈ అన్ని ఇయర్స్కి సంబంధించినటువంటి పేపర్స్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ని మరియు మిగిలిన అండ్ రీజనింగ్ని సపరేట్ వీడియోస్ చేద్దాం రీడింగ్ కాంప్రిహెన్షన్లో కొన్ని క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేసుకుంటూ వద్దాం నిన్న వన్ టు థర్టీన్ ఆర్ ఫోర్టీన్ క్వశ్చన్స్ సాల్వ్ చేశాం కదా ఇవాళ రివర్స్లో వద్దాం రివర్స్లో లాస్ట్ ఉన్న ప్యాసేజెస్ని చూద్దాం చూడాలి మామూలుగా క్వశ్చన్ పేపర్లో ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఫస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్తోనే ఇస్తారు జనరల్గా ఇదిగో ఫస్ట్ ఒక ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఆ తర్వాత ఇలాగా క్వాంట్ క్వశ్చన్స్ క్వాంట్ కానీ రీజనింగ్ కానీ ఏదైనా చే ఏదైనా ఇవ్వచ్చు బట్ క్వాంట్ లేదా రీజనింగ్తో ఎక్కువ ఇస్తారు ఇదిగోండి క్వాంట్ రీజనింగ్ క్వశ్చన్స్ మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ తర్వాత మళ్ళీ ప్యాసేజెస్ ఇస్తారు ఇక్కడ మళ్ళీ ఒక సెవెన్ ఎయిట్ ప్యాసేజెస్ ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేసుకున్నాక మళ్ళీ క్వాంట్ క్వశ్చన్స్ ఇదిగోండి ప్యాసేజెస్ ప్యాసేజెస్ అయిపోయాక మళ్ళీ క్వాంట్ క్వశ్చన్స్ చూస్తున్నారా ఇలా క్వాంట్ లేదా రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తారు వాటిలో మళ్ళీ ఒక టెన్ ట్వెల్వ్ క్వశ్చన్స్ తర్వాత మళ్ళీ రీ మళ్ళీ రీడింగ్ కాంబ్రిహెన్షన్ ఉంటుంది చూడండి సరే మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం మరి నలభై క్వశ్చన్స్ వరకు ఇక్కడ ఉన్నాయి ఇది నలభై ఒకటవది ఇక్కడ స్టార్ట్ చేద్దాం ప్యాసేజ్ వన్ దీంట్లో చూద్దాం చూడండి సెవెన్ ఇక్కడ మనకి సిక్స్ ప్యాసేజెస్ ఇచ్చారు సిక్స్ ప్యాసేజెస్లో సెవెన్ క్వశ్చన్స్ ఇచ్చాము అంటున్నారు ఫస్ట్ ఒక్కొక్క ప్యాసేజ్ని చదువుకుంటూ దాని రిలేటెడ్గా క్వశ్చన్ ఇలా ఇచ్చారు దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు దాంట్లో ఏమన్నా మనం టెక్నిక్స్ లాంటివి వాడచ్చా ఇవి చూద్దాం ఫస్ట్ ప్యాసేజ్ వన్ ఈ సెక్షన్లో ప్యాసేజ్ వన్ చూడండి చదువుదామా రైట్ సో కేర్ఫుల్ అడాప్టేషన్ కేర్ఫుల్ అడాప్షన్ ఉండాలి దేనికి సంబంధించి జిఎం టెక్నాలజీ అనేటటువంటిది ఉండాలి సో ఆ మధ్యలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ రెజీమ్ అనేటటువంటిది ఈ జిఎం అడాప్షన్ జిఎం టెక్నాలజీని అడాప్ట్ చేయడంలో ప్రైవేట్ వాళ్ళ యొక్క మొనోపలీని పెంచుతూ ఉంది అయితే జనరల్గా జిఎం టెక్నాలజీ అనేది కార్పొరేట్ డ్రివెన్ కార్పొరేట్ వాళ్ళు దీన్ని డ్రైవ్ చేస్తున్నారు మ్యాక్సిమం ప్రాఫిట్స్ కోసము షార్ట్ రన్లో మాక్సిమం ప్రాఫిట్స్ కోసం ఈ జిఎం టెక్నాలజీని వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు మరి అటువంటి కంటెక్స్లో అందుకే కార్పొరేషన్స్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి దేంట్లో చేస్తాయి హెర్బిసైడ్ టాలరెన్స్ హెర్బిసైడ్స్ అంటే మనకి చిన్న చిన్న పిచ్చి మొక్కలు ఉంటాయి వాటిని హెర్బిసైడ్స్ టాలరెంట్గా పెస్ట్ రెసిస్టెంట్గా ఉండే క్రాప్స్ని అలాంటి వాటిలో జిఎం టెక్నాలజీని తీసుకురావడానికి చూస్తున్నారు అవి ఓన్లీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి షార్ట్ విండో మాత్రమే అనమాట పెస్ట్ అండ్ వీడ్స్ అనేవి పెస్ట్లు వీడ్స్ అనేటటువంటివి ఈ పర్టికులర్ టాలరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసుకోగలుగుతాయి దాని ద్వారా రెసిస్టెన్స్ని పొందగలుగుతాయి అందుకోసమనే వాళ్ళకి కార్పొరేషన్స్కి అది ఓకే ఎందుకని వాళ్ళు ఇంకొక వెరైటీని కనిపెడతారు మళ్ళీ మనం కొనుక్కోవాలి అందువల్ల అనమాట అయితే మన నేషనల్ ఫార్మర్స్ కమిషన్ ఏం చెప్పింది అంటే జిఎం టెక్నాలజీ ఆర్ జెనెటిక్ మాడిఫికేషన్ అనేటటువంటిది ప్రయారిటీ ఇవ్వాలి దేనికి సంబంధించి డ్రాట్ రెసిస్టెన్స్ సెలైనిటీ అదర్ స్ట్రెస్సెస్ నుంచి ఎదుర్కోవడానికి అలాంటి వాటిలో జిఎం క్రాప్స్ని తీసుకొని రండి అని నేషనల్ ఫార్మర్స్ కమిషన్ చెప్పింది గమనించాలి పారాగ్రాఫ్లో ఓవరా ఓవరాల్గా ఏం చెప్పారు జనరల్గా రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే అండి ఇప్పుడు చూడండి నేను ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు చదువుతూ అండర్లైన్ చేశాను ఇంపార్టెంట్ వర్డ్స్ని అండర్లైన్ చేశాను సో అలా చేసుకునేటప్పుడు మనకి లైన్ లైన్ ఎస్పెషల్లీ తెలుగు మీడియంలో చదివిన వాళ్ళకైతే ఒక లైన్ అర్థమవుతుంది ఇంకొక లైన్ అన్నీ ఇండిపెండెంట్గా అర్థమవుతాయి ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ వాటన్నిటినీ ఒక ఒక స్టోరీ లాగా లేదా ఒక ఓవరాల్ పిక్చర్ అనేది రావట్లేదు దాని మీద వర్క్ చేయాలి ఎప్పుడైనా సరే పేపర్ చదవడంలో కూడా అదే చాలామందికి ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ అర్థమవుతూ ఉంటుంది దాన్నంతా ఒక ఓవర్వ్యూ లాగా మైండ్లో గ్రాస్ప్ అనేది అంత త్వరగా రాదు అది వర్క్ చేయాలి సరైన ప్యాసేజ్ చదివాము క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు చూద్దాం చూడండి దీనికి రెండు క్వశ్చన్స్ ఇచ్చారు ఒకటో క్వశ్చన్ వచ్చేటప్పటికి పైన చెప్పిన ప్యాసేజ్ నుంచి ఏది మోస్ట్ లాజికల్ రేషనల్ క్రూషియల్ మెసేజ్ దాని నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ నుంచి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఎప్పుడూ కూడా ఇలా క్వశ్చన్ ఫస్ట్ పారాగ్రాఫ్ చదివామా క్వశ్చన్ చదివి ఈ క్వశ్చన్లో నాలుగు ఆప్షన్స్ చదువుతాం ఆ నాలుగు ఆప్షన్స్ చదివిన తర్వాత అర్థం కాకపోతే మళ్ళీ ప్యాసేజ్ చదువుకుంటాం ఇబ్బంది ఏం లేదు సరేనా ఫస్ట్ నాలుగు ఆప్షన్స్ చదవండి పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటివి జిఎం టెక్నాలజీలో లీడ్ని తీసుకోవాలి టెక్నాలజీ ఎజెండాగా దాన్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి అది ఒకటో స్టేట్మెంట్ రెండో అది కరెక్టో కాదు అన్ని చదివిన తర్వాత ఏది మోస్ట్ క్రూషియల్ అండ్ రేషనల్ అని తెలుసుకోవాలి అంటే మోస్ట్ అంటే ఏంటి ఒకటి చదవగానే ఇది అని కాదు అన్నీ చదివి ఏది మోస్ట్ చెప్పాలి రెండో చూద్దాం డెవలపింగ్ కంట్రీస్ అనేటటువంటివి ఈ ఇష్యూ ఏదైతే జిఎం క్రాప్స్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని డబ్ల్యూటీఓలో రైజ్ చేయాలి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని అబాలిష్ చేయాలి మూడో చూడండి ప్రైవేట్ కార్పొరేషన్స్ అనేటటువంటివి అసలు అగ్రికల్చరల్ బిజినెస్లో వాళ్ళని ట్రైలాగ చూడకూడదు సీడ్ బిజినెస్లో వాళ్ళని ట్రై లాగా చూడకూడదు నాలుగోది ఇండియన్ సర్కామ్స్టాన్సెస్ అనేటటువంటివి జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ని కల్టివేట్ చేయడానికి సూటబుల్గా లేవు అంటున్నారు ఇది ఈ మీనింగ్ వచ్చేలాగా ఎక్కడన్నా చెప్పారా లేదు ప్రైవేట్ కార్పొరేషన్స్ అసలు ఉండకూడదు అని చెప్తున్నారా అవి షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం చూస్తాయి లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం పనిచేయాలన్నారు తప్ప ప్రైవేట్ కంపెనీస్ బ్యాడ్ అని చెప్పలేదే తీసేయండి ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని తీసేయాలి అన్న మీనింగ్ ఎక్కడన్నా చెప్పారా లేదు ఏం చెప్పారు లాస్ట్లో మనం కనుక గమనిస్తే నేషనల్ ఫార్మర్స్ కమిషన్ అన్నది లాంగ్ టర్మ్ వచ్చేలాగా చూసుకోమంది అన్నారు కదా అంటే ఎవరు లాంగ్ టర్మ్ వచ్చేలాగా ఇన్వెస్ట్ చేయగలరు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి షార్ట్ టర్మ్లోనే రిటర్న్స్ రావాలనుకుంటాయి అందుకే పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి లీడ్ తీసుకోవాలి అవునా ఆ ప్యాసేజ్ నుంచి మనకేమర్థమైంది క్రూషియల్ మెసేజ్ అన్నారు సో ఆన్సర్ ఏ అవుతుంది అదే ప్యాసేజ్ నుంచి ఇంకో క్వశ్చన్ ఇచ్చారు చూడండి పైన చెప్పిన ప్యాసేజ్ని బేసిస్లో తీసుకొని అజంప్షన్స్ అంటే ఈ పారాగ్రాఫ్ రాసే ముందు ఆథర్ ఏ విషయాలను ఊహించుకొని ఈ పారాగ్రాఫ్ రాసుండొచ్చు అని రెండు ఉన్నాయి ఆ రెండిట్లో చదివి ఏది వ్యాలిడో చెప్పాలి మనం చదవండి నాచురల్ కెలామిటీస్ అనేటటువంటి వాటి యొక్క ఎఫెక్ట్ అగ్రికల్చర్ మీద ఉంటుంది దానికి డ్యూ కన్సిడరేషన్ అనేటటువంటిది ఇవ్వట్లేదు జిఎం టెక్నాలజీ కంపెనీస్ అనేవి రెండవది లాంగ్ రన్లో జిఎం టెక్నాలజీ అనేటటువంటిది అగ్రికల్చరల్ ప్రాబ్లమ్స్ ఏదైతే గ్లోబల్ వార్మింగ్ వీటి ద్వారా రైజ్ అవుతున్నాయో వాటిని సాల్వ్ చేయలేదు అంటున్నారు సో సాల్వ్ చేయలేదు అని ఇచ్చారా సాల్వ్ చేయగలదు గవర్నమెంట్ ఇన్వెస్ట్ ఇచ్చారు కదా అండి తీసేయండి ఒకటో చూడండి నాచురల్ కలామిటీస్ అనేటటువంటిది అగ్రికల్చర్ అనేటటువంటిది జిఎం టెక్నాలజీ కంపెనీస్ కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదు అవును కదా ఎందుకని అవి లాంగ్ టర్మ్ ఓన్లీ షార్ట్ టర్మ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి అదే కదా అక్కడ అజంప్షన్ అక్కడ అజంప్షన్ ఏంటంటే కొన్నిటి మీద ప్రైవేట్ కంపెనీలు ఫోకస్ చేయట్లేదు సో అందుకని గవర్నమెంట్ ఫోకస్ చేయాలి అన్నదే ఓవరాల్గా అక్కడ చెప్తుంది అంటే అజంప్షన్ అయితే ఇదేనా సో ఒకటోది కరెక్టేనా అందువల్ల ఆన్సర్ ఏ వన్ ఓన్లీ చాలా జాగ్రత్తగా అక్కడ గమనిస్తూ నాట్ అనే పదాలను అండర్లైన్ చేసుకుంటూ ఇలాగ మనం ఆ పారాగ్రాఫ్ని సాల్వ్ చేయాలి సరేనా ఇంకో పారాగ్రాఫ్ చూద్దాం పారాగ్రాఫ్ టూ చూద్దాం మోస్ట్ ఇన్వేజివ్ స్పీషీస్ ఇన్వేజివ్ స్పీషీస్ గురించి చెప్తున్నారు చదువుదాం చూడండి మోస్ట్ ఇన్వేజివ్ స్పీషీస్ అనేటటువంటివి టెర్రబుల్లీ సక్సెస్ఫుల్ కాదు అలాగని హార్మ్ఫుల్ కాదు నేదర్ ఆర్ నార్ అంటే ఏంటి అది కాదు ఇది కాదని అంత సక్సెస్ఫుల్ కాదు అంత హార్మ్ఫుల్ కాదు బ్రిటన్లో ఇన్వేజివ్ స్పీషీస్ అనేటటువంటి అంత వైడ్ స్ప్రెడ్ కాదు సో అవి అంత క్విక్గా కూడా స్ప్రెడ్ అవ్వట్లేదు తక్కువ న్యూసెన్స్నే కలిగి ఉంటున్నాయి అంటే డిస్టర్బెన్సెస్ని కూడా తక్కువే కలగజేస్తున్నాయి అయితే న్యూ స్పీషీస్ యొక్క అరైవల్ అనేటటువంటిది ఆల్వేస్ చాలా వరకు మనకి బయలాజికల్ డైవర్సిటీ ఒక ప్రాంతంలో పెంచుతుంది చాలా కేసెస్లో ఫ్లడ్ ఆఫ్ న్యూ కమర్స్ కొత్తగా వచ్చేటటువంటి స్పీషీస్ అనేటటువంటివి నేటివ్ స్పీషీస్కి నేటివ్ స్పీషీస్ని ఎక్స్టింక్షన్కి నో నె కంటే కనుమరుగైపోవడానికి కారకాలు కాదు అంటే వస్తున్నాయి కారకాలు కాదు అయితే ఇన్వేడర్స్ అనేటటువంటి వాళ్ళు డిస్టర్బ్డ్ కాలనీస్ ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టంలో డిస్టర్బ్డ్ హ్యాబిటాట్ పొల్యూటెడ్ లేక్స్ పోస్ట్ ఇండస్ట్రియల్ వెట్లాండ్స్ ఇక్కడ అవి నివసిస్తూ ఉన్నాయి సో అవి నేచర్ యొక్క ఆపర్చునిస్ట్ అంటే అది ప్రొవైడ్ చే ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేలాగా అన్నట్టుగా చెప్తున్నారు అంటే ఓవరాల్ మీనింగ్ ఏంటి మనం ఇన్వేజివ్ స్పీషీస్ అనగానే హార్మ్ఫుల్ అనుకుంటాము అయితే అవి చాలా మోస్ట్ కేసెస్లో అంత హార్మ్ఫుల్ కాదు అలాగని ఎక్కడికి వెళ్ళినా అవి సస్టైన్ అవుతాయి అన్నది కూడా కాదు బ్రిటన్లో ఇన్వేజివ్ స్పీషీస్ అనేవి అంత వైడ్ స్ప్రెడ్ కాదు అంత క్విక్గా కూడా ఏం వెళ్ళట్లేదు ఈ కంటెక్స్లో బయోడైవర్సిటీ అనేటువంటి పెంచుతుందే కానీ అదేమీ తగ్గించట్లేదు కొన్ని ఎక్స్టింక్షన్కి ఏమి అక్కడ ఉన్న వాటి ఎక్స్టింక్షన్కి ఏమి తీసుకెళ్ళట్లేదు ఎక్కడ వీలైతే అక్కడ పెరుగుతున్నాయి వాటిని ఆపర్చునిస్ట్గా పరిగణించవచ్చు అన్నారు అది పారాగ్రాఫ్ అనమాట దాని కింద క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు మోస్ట్ లాజికల్ రేషనల్ ఇన్ఫరెన్స్ అంటే దాని నుంచి మనకి ఏం అర్థమైంది ఏమి ఇన్ఫర్ చేసుకోగలము అని ఏమి ఇన్ఫర్ చేసుకోగలమో చూడండి ఇన్వేజివ్ స్పీషీస్ అనేటటువంటివి డెజర్ట్ ఏరియాస్ని వెట్లాండ్స్ని వీటిని రీహాబిలిటేట్ చేయడానికి వాడుకోవాలి రెండోది ఫారెన్ ప్లాంట్స్ అనేటటువంటి వాటిని ఇంట్ర ఇంట్రడక్షన్కి అగేన్స్ట్గా తీసుకొని రాబడినటువంటి చట్టాలు అన్నెసెసరీ అంటున్నారు మూడోది ఏవైతే క్యాంపెయిన్స్ ఫారెన్ ప్లా ఫారెన్ ప్లాంట్స్కి అగేన్స్ట్గా చేస్తున్నారో అవి పాయింట్లెస్ అవసరం లేనివి అని చెప్తున్నారు మూడోది ఫారెన్ ప్లాంట్స్ అన్నటువంటి వాటిని బయోడైవర్సిటీ ఒక కంట్రీ యొక్క బయోడైవర్సిటీని ఇంక్రీజ్ చేయడానికి వాడుకోవచ్చు అని చెప్తున్నారు సో ఇప్పుడు మనము ఏది లాజికల్గా బెటర్ ఇన్ఫరెన్స్ అని చెప్పవచ్చు చూడండి బయోడైవర్సిటీని పెంచడానికి వాడుకోండి అని చెప్తున్నారా లేదు క్యాంపెయిన్స్ పాయింట్లెస్ లేదు చట్టాలకు అవ అసలు అవసరం లేదు లేదు ఇక్కడ ఏమంటున్నారు ఏవి ఉండని ప్రదేశాల్లో లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి మీకు అర్థమవుతుంది అండ్ డిస్టర్బ్డ్ హ్యాబిటాట్స్లో లేక్స్ పోస్ట్ ఇండస్ట్రియల్ హ్యాబిటాట్స్ ఇక్కడ ఉంటాయి అంటున్నారు ఈ ఇన్వేడర్స్ అనేటటువంటి వాళ్ళు వీటిలో ఎక్కువ ఉంటారు లిటిల్ ఎల్స్ లివ్స్ చాలా తక్కువ అంటే ఇంకేవి బ్రతకని ప్రదేశాల్లో ఉంటాయి అవి నేచర్ యొక్క ఆపర్చునిస్ అని చెప్తున్నారు సో అంటే దాన్ని ఏ విధంగా మనం చెప్పచ్చు డెజర్ట్ ఏరియాస్ వేస్ట్ ల్యాండ్స్ ఇక్కడ వేస్ట్ ల్యాండ్స్ సో వాటిలో వాటిని రీహాబిలిటేట్ చేసుకోవడానికి ఒకవేళ ఇన్వేజివ్ స్పీషీస్ని వాడచ్చా సో ఆ విషయం అంటే ఇన్వేజివ్ స్పీషీస్ ఏం హార్మ్ఫుల్ కాదు అవి చాలా చోట్ల బ్రతకగలవు అన్నట్టే కదా చెప్పారు అప్పుడు ఆన్సర్ ఏ అవుతుందా మిగిలిన మూడు చూడండి అసలు రిలేటెడ్గా లేవు అలా చూస్తే అయినా సరే మనకి ఆన్సర్ ఏ అని అర్థమవుతుందా సరే నెక్స్ట్ ప్యాసేజ్ చూద్దాం ప్యాసేజ్ త్రీ డయోరియల్ డెత్స్ అనేటటువంటివి డయేరియా అంటే మనకి లూజ్ మోషన్స్ డయేరియల్ డెత్స్ అనేటటువంటివి ఇండియన్ చిల్డ్రన్ వీళ్ళలో ఎక్కువగా ఉన్నాయి వాటిలో ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ కలుషితమైనటువంటి వాటి వల్లనే అది వస్తూ ఉంటుంది కంటామినేట్ అయినటువంటి గ్రౌండ్ వాటర్ని వాడడము అన్సేఫ్ కెమికల్స్ అగ్రికల్చర్లో వాడడము హైజీన్ సరిగా లేకపోవడము ఫుడ్ ఐటమ్స్ని హ్యాండిల్ చేయడంలో స్టోర్ చేయడంలో ప్రాపర్ కేర్ తీసుకోకపోవడము అన్హైజినిక్ సరౌండింగ్స్ అనేటటువంటి ఉండడం ఇలా ఎన్నో రకాల ఫ్యాక్టర్స్ అనేటటువంటివి డయీరియల్ డెత్స్కి కారణం సో అందువల్ల వీటిని రెగ్యులేట్ చేయాలి మానిటర్ చేయాలి పీపుల్కి అవేర్నెస్ ఉండాలి అడల్ట్రేషన్ ఫుడ్కి సంబంధించి ఏమైనా కల్తీలు ఉన్నాయా ఏ విధంగా అలాంటి కల్తీలు ఉంటే కంప్లైంట్ చేయొచ్చు రిలవెంట్ అథారిటీస్కి అని చూడాలి ఫుడ్ బాండ్ డిసీజెస్ అనేటటువంటివి ఏమేమి ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అన్నదాన్ని సర్వీలియన్స్ చూడడానికి గవర్నమెంట్ ఏజెన్సీస్ అనేటటువంటి ఉండాలి గుడ్ ట్రైనింగ్ మరియు ఇన్స్పెక్షన్ స్టాఫ్కి గుడ్ ట్రైనింగ్ ఇవన్నీ ఇవ్వగలగాలి అర్బన్ పాపులేషన్ పెరుగుతూ ఉండే కొద్దీ స్ట్రీట్ ఫుడ్ వీటికి డై డైలీ మీల్స్ కోసం స్ట్రీట్ ఫుడ్ మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది సో అలాంటి కంటెక్స్లో స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నారు రైట్ సరే ఇప్పుడు మనం దాని కింద ఏం క్వశ్చన్ ఇచ్చారో చూద్దాం ఏం క్వశ్చన్ ఇచ్చారు పై చెప్పిన ప్యాసేజ్ నుంచి ఏవి కరెక్ట్ అజమ్షన్స్ చెప్పండి అంటున్నారు ఏ అజంప్షన్స్ వ్యాలిడో చెప్పమంటున్నారు ఫస్ట్ చూద్దామా ఫుడ్ సేఫ్టీ అనేది కాంప్లెక్స్ ఇష్యూ దానికి మల్టీ ప్రాంగ్డ్ సొల్యూషన్ కావాలి మల్టిపుల్ లెవెల్స్లో సొల్యూషన్ కావాలి అంటున్నారు గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది మ్యాన్ పవర్ని డెవలప్ చేయడానికి సర్వీలియన్స్ అండ్ ట్రైనింగ్ కోసం గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ అన్న చేయాలి ఇండియా అనే దాంట్లో సఫిషియంట్ లెజిస్లేషన్ అనేటటువంటిది ఉండాలి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఈ మూడిట్లో ఏవి రైట్ అజంప్షన్స్ చెప్పండి అంటున్నారు చూడండి మరి ఏవి కరెక్ట్ అజంప్షన్స్ అంటారు ఫస్ట్ కరెక్ట్ అని అందరికీ అర్థమవుతుంది ఎందుకని మల్టీ ఇది కాంప్లెక్స్ ఇష్యూ కాబట్టి మల్టీ ప్రాంగ్డ్ సొల్యూషన్ అందుకే ఒకవైపు ఆఫీసర్స్కి ట్రైనింగ్ అంటున్నారు ఒకవైపు అవేర్నెస్ అంటున్నారు ఇవన్నీ మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ సో ఒకటోది కరెక్టే ఒకటోది కరెక్ట్ ఏమేమి ఆప్షన్స్లో ఉన్నాయి చూడాలి ఏ సిడి ఈ మూడిట్లో సో మూడొకటి అనేది తీసేసేయండి సరేనా రెండో చూడండి చాలా పెద్ద భారీగా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి మ్యాన్ పవర్ని డెవలప్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన సర్వీలియన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి భారీ ఇన్వెస్ట్మెంట్స్ అవసరమా లేదు ఉన్న దాంట్లో బెటర్గా ట్రైనింగ్ చేస్తే చాలు తీసేయండి రెండో తీసేయండి రెండో తీసేస్తే ఇది పోతుంది ఇది పోతుంది అప్పుడు ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మూడో చూడండి మనకి బెటర్గా రెగ్యులేట్ చేయాలి ఫుడ్కి సంబంధించి బెటర్గా మానిటరింగ్ చేసుకోవాలి అన్నారు సో అప్పుడు సఫీషియెంట్ లెజిస్లేషన్ ఉండాలి అన్నది ఒక అజంప్షన్గా ఆ స్టేట్మెంట్ అనుకోవచ్చా మనము ఎస్ ఎస్ సో ఆన్సర్ సి వన్ కామా త్రీ అవుతుంది మనకి త్రీ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అయినా సరే మనకి టూ రాంగ్ అయింది గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి పదాలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అక్కడ ఎక్కువ మనీ స్పెండ్ చేయాలి ఇలాగేం చెప్పలేదు కదా అందువల్ల దాన్ని ఎలిమినేట్ చేసేయండి ఎలిమినేట్ చేస్తే ఒకటి మనకు కరెక్ట్ అని తెలుసు రెండోది ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మనకి సి ఆన్సర్ అవుతుందని తెలుస్తుంది అనమాట రైట్ మూడోది కరెక్ట్ ఒక తెలియకపోయినా సరే కరెక్ట్ ఆన్సర్ పెట్టగలగాలి మనం నెక్స్ట్ ప్యాసేజ్ చూద్దాం ఇదిగో వర్కింగ్ మరియు పువర్ పీపుల్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనేటటువంటివి అర్బన్ ప్లానింగ్లో నెగ్లెక్ట్ చేశారు అర్బన్ సిటీ అర్బన్ ఏరియాస్కి సంబంధించి వాటిని ప్లాన్ చేసే దాంట్లో వర్కింగ్ పీపుల్ మరియు పూర్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు ఈ సిటీస్ అనేటటువంటివి ఇంటాలరెంట్ అన్సేఫ్ అన్బయబుల్ ప్లేసెస్గా మారాయి చాలామంది సిటిజన్స్కి అయినా సరే మనము సిటీ ప్లానింగ్ అనేది పాత పద్ధతిలోనే చేసుకుంటూ వెళ్తున్నాం స్టాటిక్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది తీసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఓన్లీ టెక్నికల్ ఎక్స్పర్టీస్ అనేది తీసుకుంటున్నాం అంతే అంతేగాని వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి లివింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ మనం కన్స్ కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదు సో అంటే దాని ద్వారా మనం లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ వాళ్ళ నీడ్స్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నట్టే సిటీలో వాళ్ళందరూ పార్టీ కానీ వాళ్ళ నీడ్స్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోకుండా అర్బన్ ప్లానింగ్ చేస్తున్నాం అంటున్నారు సరే అది ప్యాసేజ్ దాని కింద ఏం క్వశ్చన్ ఇచ్చారో చూద్దాం ప్యాసేజ్ అనేటటువంటిది దేని గురించి ఆర్గ్యూ చేస్తుంది అంటే ఆర్గ్యూ అన్న సెంట్రల్ పాయింట్ అన్న ఒకటే అని గుర్తుంచుకోవాలండి ప్యాసేజ్ దేని గురించి ఆర్గ్యూ చేస్తున్నట్టు మొనోపో ఆఫ్ బిల్డర్స్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మొనోపోలి గురించి వాళ్ళ యొక్క వాళ్ళకు అగెనెస్ట్గా ఆర్గ్యూ చేస్తుందా లేదా గ్లోబల్ అండ్ స్మార్ట్ సిటీస్కి అగెనెస్ట్గా ఇది ఆర్గ్యూ చేస్తుందా లేదా ఇన్ ఫేవర్ ఆఫ్ ప్లానింగ్ సిటీస్ సిటీస్ని వర్కింగ్ క్లాస్ మరియు పీర్ పూర్ పీపుల్కి ఫేవర్గా ఉండాలి అని ఆర్గ్యూ చేస్తుందా లేదా పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్స్ గ్రూప్స్ ఇన్ సిటీ ప్లానింగ్ సిటీ ప్లానింగ్లో పీపుల్స్ గ్రూప్ యొక్క పార్టిసిపేషన్ గురించి ఆర్గ్యూ చేస్తుందా మెయిన్లీ వర్కింగ్ పీపుల్ వీళ్ళ వీళ్ళని వీళ్ళకే ఫేవర్గా ఉండాలందా వాళ్ళ వాళ్ళని తీసుకోవట్లేదు కానీ వీళ్ళకి మాత్రమే ఫేవర్గా ఉండాలన్నట్టుగా చెప్పలేదు కదా సో జాగ్రత్తగా చూడండి ఈ రెండు అయితే మనం చూడగానే తప్పని పెట్టేస్తాం కన్ఫ్యూజన్ వస్తే సి అండ్ డిలో వస్తుంది సిలో ఇన్ ఫేవర్ ఆఫ్ ప్లానింగ్ సిటీస్ మెయిన్లీ ఫర్ మెయిన్లీ వీళ్ళకి మెయిన్గా ఫేవరబుల్గా ఉండేలాగా చేయమందా అందరికి ఫేవర్గా ఉండాలి వీళ్ళ గురించి అసలు పట్టించుకోవట్లేదండి అంటే దాని మీనింగ్ పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్స్ గ్రూప్స్ ఉండాలి అందరి అన్ని రకాల పీపుల్స్ గ్రూప్స్ని పార్టిసిపేట్ చేయించి సిటీ ప్లానింగ్ అనేది తీసుకోవాలి అంతేగాని టాప్ టూ డౌన్ అప్రోచ్ లాగా స్టాటిక్గా టెక్నికల్ అప్రోచ్నే ఫాలో అవ్వకూడదు పీపుల్స్ ఒపీనియన్ని పీపుల్స్ నీడ్స్ని పరిగణలోకి తీసుకోవాలి అదే కదా ప్యాసేజ్లో చెప్పారు పీపుల్స్ ఏమనుకుంటున్నారో వాళ్ళ నీడ్స్ ఏంటో చూసుకోకుండా సిటీస్ని ప్లాన్ చేస్తున్నారన్నారు సో ఆన్సర్ ఏమవుతుంది డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గమనిస్తున్నారా ఎలాగా సీని ఎలిమినేట్ చేసి డీని ఆన్సర్ చేసుకోవాలో నెక్స్ట్ ప్యాసేజ్ చూడండి ప్యాసేజ్ ఫైవ్ వాస్ట్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ చాలామంది ఇండియన్స్ అనేవాళ్ళు ఓన్లీ టెన్ పర్సెంట్ గమనించాలి ఓన్లీ టెన్ పర్సెంట్ ఎంప్లా చాలామందిలో ఆర్గనైజర్ సెక్టార్లో ఉన్నది ఓన్లీ పది శాతం మాత్రమే సో మనమేమో ఎకనామిక్ గ్రోత్ బాగా పెరుగుతుందని సబ్స్టాన్షియల్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని చూ అనుకుంటున్నాము కానీ ఎకానమీ అనేది మూడు శాతం పర్ ఇయర్ పెరుగుతూ వస్తూ ఉంది ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ అనేది రెండు శాతమే పర్ ఇయర్ పెరుగుతూ వస్తూ ఉంది ఎకానమీ అనేటటువంటిది ఏడు నుంచి ఎనిమిది శాతం పర్ ఇయర్ పెరుగుతూ వచ్చే కొద్దీ ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా డిక్లైన్ అయింది ఇప్పుడు మూడు శాతంగా ఉన్నప్పుడు రెండు శాతం ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటే ఇక్కడ వన్ పర్సెంటే పెరుగుతూ వచ్చింది ఆర్గనైజ్డ్ సెక్టార్లో అంటున్నారు సరే మరి దాని కింద ఏం క్వశ్చన్ ఇచ్చారో చూద్దాం దాని కింద ప్యాసేజ్ అనేటటువంటిది దేన్ని ఇంప్లై చేస్తుంది అంటున్నారు దేన్ని మేజర్గా చెప్తుంది అని మోస్ట్ మోడర్న్ ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది టెక్నాలజికల్ ప్రోగ్రెస్ వల్ల వచ్చింది అంటున్నారు మోడర్న్ ఇండియన్ ఎకానమీ అనేటటువంటిది సఫీషియెంట్గా సింబయాటిక్ రిలేషన్షిప్ అంటే కంబైన్డ్ రిలేషన్షిప్ని లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ న్యాచురల్ రిసోర్స్ బేస్డ్ లైవ్లీహుడ్ ఆ రెండిటికి లింకేజ్ బెటర్గా లేదు సర్వీస్ సెక్టార్ అనేటటువంటిది లేబర్ ఇంటెన్స్గా లేదు లిటరేట్ రూరల్ పాపులేషన్ అనేటటువంటి వాళ్ళు ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి ఎంటర్ అవ్వడానికి విల్లింగ్గా లేరు ఇక్కడ ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏవి ఈ పాసేజ్ నుంచి మనం ఇంప్లై చేసుకోవచ్చు అంటున్నారు సరే ఇప్పుడు చెప్పండి ఏది మనం ఆ ప్యాసేజ్ నుంచి ఇంప్లై చేసుకోవచ్చు రూరల్ పాపులేషన్ ఆర్గనైజర్ సెక్టార్లోకి ఎంటర్ అవ్వడానికి విల్లింగ్గా లేదు అన్న మీనింగ్ ఎక్కడన్నా చెప్పారా చెప్పారా లేదు సో నాలుగో తీసేయండి నాలుగో ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి డి పోతుంది బి పోతుంది అయితే ఆన్సర్ వన్ టూ అన్న అవ్వాలి వన్ టూ త్రీ అన్న అవ్వాలి అంతేనా మనం ఫోర్ని ఎలిమినేట్ చేస్తే వన్ టూ కానీ వన్ టూ త్రీ కానీ అంటే దాని మీనింగ్ ఏంటి వన్ టూ అనేది కంపల్సరీగా కరెక్ట్ అవ్వాలి అంతేనా వన్ కామ టూ కంపల్సరీగా కరెక్ట్ అవ్వాలి ఈ రెండిట్లోనే ఆన్సర్ కాబట్టి సో అప్పుడు త్రీ కరెక్టో కాదో చూస్తే మనకి అర్థమవుతుంది సర్వీస్ సెక్టార్ అనేటటువంటిది నాట్ వెరీ లేబర్ ఇంటెన్సివ్ ఎకానమీ అనేది సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ గ్రో అవుతున్న ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజర్గా తక్కువ ఉంది అన్నప్పుడు సర్వీస్ సెక్టార్ గ్రో అవుతూ ఉంది అది లేబర్ ఇంటెన్సివ్ కాదు అని మనం చెప్పచ్చా ఎస్ చెప్పచ్చు సో మనం మూడోది కరెక్ట్ అలాంటప్పుడు వన్ అండ్ టూ మనకు ఆల్రెడీ కరెక్ట్ అని మనం అనుకున్నాం మనకు అసలు అవి చదవకుండా సరే మనం వన్ అండ్ టూ కరెక్ట్ అనుకున్నాం ఎందుకని ఇక్కడున్న ఆప్షన్స్ అలా ఇచ్చారు కాబట్టి ఎకనామిక్ గ్రోత్ అనేది టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఎంప్లాయ్మెంట్ లేకుండా మరి గ్రోత్ వస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి టెక్నాలజీ ప్రోగ్రెస్ అవుతుంది అని మోడర్న్ ఇండియన్ ఎకానమీ అనేది ఇదిగో సింబయాటిక్ రిలేషన్షిప్ లేదు లేబర్ ఇంటెన్సివ్కి న్యాచురల్ రీసోర్స్ బేస్డ్ లైవ్లీహుడ్కి లేదు అంటున్నారు అంతేనా కాదా కరెక్టే సో అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది సి వన్ కామా టూ కామా త్రీ అవుతుంది గమనించాలి మనం ఎలిమినేట్ చేయడం ద్వారా వన్ అండ్ టూ అన్నవి అవి కరెక్ట్ అని మనం అనుకుంటున్నాం అందువల్ల రైట్ నెక్స్ట్ ప్యాసెస్ సిక్స్కి వచ్చేసేయండి ఇండియాలో ఇండియాలో బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ బీసీ అంటాం బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు సెంట్ సిటీ దగ్గర నుంచి రూరల్ ఏరియాస్ ల్యాండ్స్ రూరల్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ బ్యాంకింగ్ని బ్యాంకింగ్ సర్వీసెస్ని అక్కడ ఉన్న సిటిజన్స్కి అందిస్తూ ఉంటారు వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే బ్యాంక్స్ అనేటటువంటివి కాస్ట్ మీద కాస్ట్ మీద ఇదిగో ఇంత కాస్ట్ అయిందని ఇది చేయకూడదు దాంతోపాటు ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఫినాన్షియల్ లిటరసీ సో వాటి 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 మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇగ్నోర్ చేయకూడదు బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ అనే వాళ్ళని సిస్టమిక్ రిస్క్గా చూడగలదు చూడకూడదు అంటున్నారు కానీ మనం ఇండియన్ బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆర్బీఐ అనేటటువంటిది ఓన్లీ ఒక బ్యాంక్కే బిజినెస్ కరస్పాండెంట్స్ పనిచేయాలి అన్నట్టుగా చెప్తున్నారు మరి బ్యాంకింగ్ అవుట్ రీచ్ అనేటటువంటిది వాళ్ళకి బెటర్ ఇన్సెంటివ్స్ అనేటటువంటిది ఇవ్వడము లాస్ట్ మైల్ వర్కర్స్ ఎవరైతే బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారో బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడము బే దాంతోపాటు వాళ్ళకి ఇచ్చేటటువంటి వర్క్లు వాళ్ళకి వెళ్ళి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ రండి అని మాత్రమే కాకుండా లైఫ్ ఇన్సూరెన్సు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్లాన్సు పెన్షన్సు ఇలాంటి వాటన్నిటినీ కూడా బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇలాంటి ఫినాన్షియల్ ఇంక్లూజన్ సర్వీసెస్ రీచ్ అయ్యేలాగా చేయాలి అంటున్నారు సరే బాగుంది ఇప్పుడు ప్యాసేజ్ ఏంటో చూద్దాం ఫార్టీ సెవెంత్ క్వశ్చన్కి ప్యాసేజ్ చూడండి ఈ క్రింద వాటిలో ఏది మోస్ట్ లాజికల్ రేషనల్ క్రూషియల్ ఇన్ఫరెన్స్ మనకేం అర్థమైంది ఆ పర్టికులర్ ప్యాసేజ్ నుంచి అని అడుగుతున్నారు చూడండి ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ల్యాండ్స్ నుంచి అంటే రూరల్ ఏరియాస్ ఇక్కడ నుంచి బ్యాంకింగ్ సిస్టంలో పీపుల్ని తీసుకొని వచ్చే దాంట్లో ఇండియా సక్సెస్ఫుల్ కాలేదు అంటున్నారు రెండోది మీనింగ్ఫుల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్కి ఇండియా యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ అనేటటువంటిది మోర్ నెంబర్ ఆఫ్ బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ అదర్ లాస్ట్ మైల్ వర్కర్స్ ఉండాలి అంటున్నారు మూడోది మీనింగ్ఫుల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్కి బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైవర్స్ స్కిల్స్ అనేవి ఉండాలి వివిధ రకాల స్కిల్స్ అనేవి ఉండాలి అంటున్నారు నాలుగోది బెటర్ బ్యాంకింగ్ అవుట్ రీచ్ అనేటటువంటిది ఇంపాసిబుల్ ఎప్పుడు వాళ్ళని ఓన్లీ ఒక బ్యాంక్కి మాత్రమే సర్వ్ చేసేలాగుంటే అది అసలు ఇంపాసిబుల్ అంటున్నారు ఈ నాలుగుట్లో ఏది దాని యొక్క ఇన్ఫరెన్స్ అండి బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్కి స్కిల్ ఉండాలి డైవర్స్ ఉండాలి డైవర్సిటీ ఆఫ్ స్కిల్స్ ఉండాలి ఇన్సూరెన్స్ వీటన్నిట్లోనూ వాళ్ళు నమ్మే విధంగా చూసుకోగలగాలి అదేనా ఈ నాలుగుట్లో బెటర్గా ఉండేది అదేనా సో అందువల్ల ఇన్ఫరెన్స్ ఏది బెటర్గా ఉంది అంటే సి అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ క్వాంటుకి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు ఇదిగోండి ఇవన్నీ క్వాంట్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు మళ్ళీ పారాగ్రాఫ్స్ ఇచ్చారు మనం ఇంకొక టూ క్వశ్చన్ సాల్వ్ చేద్దామా దీంట్లో జాగ్రత్తగా చదవండి సో ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారో చూద్దాం ఇండియా యొక్క ఎకనామిక్ ఫుట్ ప్రింట్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంది మన పాపులేషన్ సైజ్తో పోలిస్తే ఎకనామిక్ ఫుట్ ప్రింట్ అంటే ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ అనేది తక్కువగానే ఉంది ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ తక్కువగానే ఉంది అయితే మనం అదర్ కంట్రీస్ని చూసి నేర్చుకోవాలి కానీ మన మన సర్కాన్స్టాన్సెస్కి ఏవి సూట్ అవుతాయి అవే మనము ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఇండియాకి లాంగ్ టర్మ్ రెగ్యులేటరీ సిస్టమ్ అనేటటువంటిది ఉండాలి టాప్ డౌన్ అప్రోచ్ బదులు లాంగ్ టర్మ్ రెగ్యులేటరీ సిస్టమ్ అనేది కొలాబరేషన్ని బట్టి ఉండాలి రెగ్యులేషన్స్ అనేటటువంటివి మనకి డిజైరబుల్ అవుట్కమ్స్ అనేవి రావాలి సో కానీ పొలిటికల్ అజెండాని ఫార్వర్డ్ చేయడం కోసం రెగ్యులేషన్ కాదు పొలిటికల్ అజెండా కోసం కాదు అని చెప్తున్నారు చూడాలి ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి జాబ్స్కి సంబంధించి ప్రస్తుతం మనం ఉన్న రెగ్యులేషన్స్ అన్నీ చూస్తే గ్రోత్ తక్కువ ఉండడం మరియు జాబ్స్ తక్కువ ఉండడం చూస్తే అవి రెస్ట్రిక్టివ్గా ఉన్నాయంటున్నాము సో వాటి మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి రెగ్యులేషన్స్ అనేటటువంటివి లోకల్ మార్కెట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం వాడుతున్నాం ఓవరాల్ ప్రాస్పరిటీ ఓవరాల్ గ్రోత్ని పెంచడం కంటే కూడా సో రెగ్యులేషన్స్ అనేటటువంటివి మనం అనుకున్న దానికంటే అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్నే తీసుకొని వస్తాయి ప్రస్తుతం ఉన్నటువంటి హైపర్ కాంపిటేటివ్ గ్లోబల్ వరల్డ్లో రెగ్యులేషన్స్ అనేటటువంటి వాటిని వెపన్స్గా వాడుతున్నారు ఇదిగోండి సోషల్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ అని చెప్పేసి అండ్ దాని పేరుతో ఎకనామిక్ వెల్బీయింగ్ని కర్టైల్ చేయడానికి ఎకనామిక్ వెల్బీయింగ్ని తగ్గించడం కోసం వాడుతున్నారు రెగ్యులేషన్ అన్న పేరుతో ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఇండియా యొక్క ఫుట్ ప్రింట్ అంటే ఇండియా యొక్క ఇంపాక్ట్ తక్కువగానే ఉంది అది ఇక్కడ చెప్పారు ఇది ప్యాసేజ్ మరి ఆ ప్యాసేజ్ కింద ఇచ్చిన రెండు క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ప్యాసేజ్లో ఏమంటున్నారంటే యుఎస్ఏతో కానీ యూరోపియన్ యూనియన్తో కానీ చైనాతో కానీ పోలిస్తే ఇండియా యొక్క గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ తక్కువ మనము వేరే కంట్రీస్ని చూసి నేర్చుకోవాలి కానీ మన సర్కామ్స్ ఛాన్సెస్కి తగ్గినట్టుగా మనం ఉండాలి రెగ్యులేషన్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం ఎకానమీలో అవి మన పొలిటికల్ ఇంట్రెస్ట్ మనం దీనికోసం చూస్తున్నాం తప్ప ఓవరాల్గా ఎకానమీలో గ్రోత్ జాబ్స్ ఇవి వస్తున్నాయా లేదా అందరికీ యూజ్ అవుతున్నాయా లేదా ఇవి చూడట్లేదు అంటున్నారు సరేనా ఇప్పుడు ప్యాసేజెస్ చదివే క్వశ్చన్స్ చదువుదాం ఏది మోస్ట్ లాజికల్ రేషనల్ క్రూషల్ ఇన్ఫరెన్సో చెప్పండి అంటున్నారు బెటర్ రెగ్యులేటరీ సిస్టమ్ అనేటటువంటిది ఇండియా యొక్క ఎకానమీ యొక్క సైజ్ని మన యొక్క పాపులేషన్కి అప్రాప్రియేట్గా ఉండేలాగా చూడగలదు అంటున్నారు రెండోది కాంపిటేటివ్ గ్లోబల్ ఎకానమీలో ఇండియా అనేటటువంటి రెగ్యులేషన్ని స్ట్రాటజిక్గా యూజ్ చేసుకోవాలి అంటున్నారు మూడోది రెగ్యులేషన్స్ అనేటటువంటివి ప్రస్తుతం ఉన్నటువంటి మన కంట్రీలో హైపర్ కాంపిటేటివ్ గ్లోబల్ ఎకానమీలో ఇంటిగ్రేషన్కి ఫేవర్ చేయట్లేదు అంటున్నారు నాలుగోది జాబ్ క్రియేషన్ ఎకనామిక్ గ్రోత్ అన్నవి ఇండియా యొక్క రెగ్యులేటరీ సిస్టమ్ యొక్క ప్రైమరీ కన్సిడరేషన్స్గా ఉండాలి అంటున్నారు సో ఇప్పుడు చెప్పండి దేన్ని మనము ఆ ప్యాసేజ్ నుంచి క్రూషియల్గా అర్థం చేసుకోవచ్చు రైట్ దేన్ని ప్యాసేజ్ని యూజ్ చేసుకోవచ్చు బిఏనా చూడండి జాబ్ క్రియేషన్ ఇది ఉండాలన్నారు కానీ అది డామినెంట్ కన్సిడేషన్ కాదు ఓవరాల్గా గ్రోత్ పెంచడం అనేది దాని యొక్క డామినెంట్ ఇది అవ్వాలి రెగ్యులేషన్స్ అనేటటువంటివి ఇండియాని ఫేవర్ చేయట్లేదు ఉంది ఉన్నాయి దాన్ని బెటర్గా చేసుకోవాలి కాంపిటేటివ్ గ్లోబల్ ఎకానమీలో ఇండియా రెగ్యులేషన్స్ని స్ట్రాటజికల్గా యూజ్ చేసుకోవాలి సో అదా ఇన్ఫ్లుయన్స్ ఏది ఇన్ఫ్లూరెన్స్ బెటర్ రెగ్యులేషన్ సిస్టమ్ అనేటటువంటిది మన యొక్క సైజ్ ఆఫ్ ఎకానమీని మన పాపులేషన్కి తగ్గట్టుగా ఉండేలాగా చేసుకోగలుగుతుంది అంతేనా కాదా సో అదేనా మనం ఓవరాల్గా ఈ పర్టికులర్ ప్యాసేజ్ నుంచి అర్థం చేసుకోగలిగేది ఇన్ఫ్లెన్స్ అంటే దాని నుంచి మనకి ఏం అర్థమైంది అని చెప్పేసి సో ఆన్సర్ ఏ అవుతుంది ఇంకొక ఇంకో ఇంకో క్వశ్చన్ ఇచ్చారు చూడండి ఆ ప్యాసేజ్ మీదనే ఆ ప్యాసేజ్ని బేస్ చేసుకొని ఏవి అజంప్షన్సో చెప్పండి అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ ఎకానమీ అనేటటువంటిది రెగ్యులేషన్స్ అనేటటువంటివి ఎఫెక్టివ్గా యూజ్ చేయట్లేదు మార్కెట్ ప్రొటెక్షన్కి సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అనేటటువంటివి జనరల్గా ఇగ్నోర్ చేయబడతాయి రెగ్యులేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో అంటున్నారు ఆ రెండిట్లో ఏవి వ్యాలిడ్ రెండు కూడా వ్యాలిడ్ కాదు ఎందుకని రెగ్యులేషన్స్ అనేటటువంటివి లోకల్ మార్కెట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వాడుతున్నారు నాట్ ఎఫెక్టివ్లీ యూజ్డ్ కాదు యూజ్ చేస్తున్నారు సో అలా ఉండకూడదు అన్నదే పారాగ్రాఫ్లో చెప్పింది సో తీసేయండి సోషల్ ఎన్విరాన్మెంటల్ అన్న పేరుతో రెగ్యులేషన్స్ చేస్తున్నారని చెప్పారు ఇక్కడేమో రివర్స్లో ఇచ్చారు సో ఇది తీసేయండి ఆన్సర్ ఏమవుతుంది డి నెయిదర్ వన్ నాట్ టూ ఈ విధంగా మనము ఎగ్జామ్లో ఒక్కొక్క ప్యాసేజ్ని చదువుకుంటూ ఆన్సర్ చేసుకుంటూ వెళ్తాం అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం ఇంత స్లోగా ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే అది అవ్వదు మనం ఏం చేయాలి ముందు నుంచి ప్రాక్టీస్ పెట్టుకోవాలి మనము ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ముందు పెట్టుకొని వాటిని చదివి వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే త్వర త్వరగా ఆన్సర్ చేయగలుగుతాం ఒక్కసారిగా ఎగ్జామ్ హాల్లో కూర్చొని చేయాలంటే కుదరదు అందుకని ఈ టెన్ ఇయర్స్ పేపర్స్ని కూర్చొని చాలా జాగ్రత్తగా ఒక్కొక్క క్వశ్చన్ని సాల్వ్ చేసుకుంటూ నీట్గా చూసుకుంటే ఎగ్జామ్ హాల్లో రాయగలము సిక్స్టీ సిక్స్ మార్క్స్ వస్తే చాలు కదా దీంట్లో అలాగే మనం క్వాలిఫై కూడా అవ్వగలం అనమాట సరే ఈ మిగిలినటువంటి ప్యాసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి సాల్వ్ చేయండి ఇదిగోండి ప్యాసేజెస్ ఇచ్చారు నెక్స్ట్ లాస్ట్లో క్వశ్చన్స్ క్వాంట రీజనింగ్కి సంబంధించి ఇది మరి టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించిన పేపర్ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్ అలాగ ఒక్కొక్క ఇయర్ పేపర్ పెట్టేసుకొని సాల్వ్ చేసుకోవాలి ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్